సర్వేల్ గ్రామంలో దాదాపుగా 40 సంవత్సరాల క్రితం పివి నరసింహారావు గారు ప్రారంభిస్తే మీ గ్రామం నుండి ఈ ప్రాంతంలో చదువుకొని ఈ గాలి పీల్చుకొని మీలో మీ బిడ్డలుగా ఇక్కడ చదువుకొని ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలించే ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్ అధికారులను వేలాది మంది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులను అందించిన ఈ సర్వేల్ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ యువకులు అదేవిధంగా మా ఆడపడుచులందరూ కూడా ఎంతో చైతన్యంతో ఆనాడు నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలికినందుకు ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా. అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆశించే నలుగురులో ముగ్గురు పార్టీ విడిచిపెడతారని గోతికాడ నక్కల్లాక టీఆర్ఎస్ బీజేపీలు ఎదురు చూసారు. కానీ మీ పోరాట స్ఫూర్తిని, పార్టీ పట్ల మీకున్న అభిమానాన్ని వివిధ కోణాలలో పరిశీలించి శ్రీమతి సోనియా గాంధీ గారు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు 50 సంవత్సరాలు నిజాయితీగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ బిడ్డగా జాతీయ స్థాయికి ఎదిగి సేవలు అందించండి. కాబట్టి వారి కుమార్తె పాల్వాయి శ్రవంతిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించినప్పుడు మిత్రుడు పల్లె రవికుమార్ గౌడ్, కైలాష్ నేత, చెలమెల్ల కృష్ణారెడ్డి, జయప్రకాష్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ టికెట్ ఆశించిన ఒక క్షణం మనసులో బాధ అయి ఉండొచ్చు. మిత్రుల దగ్గర మాకు టికెట్ రాలేదని ఏ రకంగా చెప్పుకోవాలో వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ దేశంలో కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర జరుగుతుంది, ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని జైల్లో పెట్టాలని కేసులు పెట్టి వాళ్ళని పెంచి బీజేపీ వాళ్ళు వేధింపులకు పాల్పడుతుంటే, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక యువకుణ్ణి మారుమూల పల్లె నల్లమల్ల అడవులను నన్ను, మా తండ్రులు తాతలు రాజకీయాలలో లేరు, మా తాతలు ముత్తాతలు ఎమ్మెల్యేలు మంత్రులు కాదు, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజీలో చదువుకొని వచ్చిన నాకు శ్రీమతి సోనియా గాంధీ గారు పిసిసి అధ్యక్షుడికి ఇస్తే నన్ను అడ్డు తొలగించుకోవడానికి నేనుంటే కేసీఆర్ మీద నిటారుగా నిలబడి కలబడి కొట్లాడి టీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కుతా అని చెప్పి 120 కేసులు పెట్టింది. 120 కేసులు పెట్టినా కూడా అక్కడ ఉత్సాహంతో కాంగ్రెస్ గెలిపించాలని జెండా ఎగరేసిన యువకుల కోసం ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది అంటున్నారు, పార్టీ మారిన వాళ్ళు కొంతమంది నన్ను అంటున్నారు, ఆయన జైలు పోయొచ్చుడు, చిప్పకూడు తిన్నాడు, ఆయన పక్కన కూర్చోవడానికి మాకు ఇష్టం లేదని. నేను ఆ మిత్రులను అడుగుతున్నా, నేను దొంగతనం చేసి జైలు పోలే, నేను ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న కేసీఆర్కు వ్యతిరేకంగా నిలబడి దళితుల కోసం, గిరిజనుల కోసం, బలహీన వర్గాల కోసం, తాడిత పీడిత మా ఆడబిడ్డల కోసం నిలబడి కొట్లాడిను కాబట్టి జైలుకు పోయినా. నేను పేదోళ్ళ పక్కన, యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ ఉద్యమంలో అమరులైన బిడ్డలను ఆదుకోవాలని, చదువుకున్న పిల్లలకు నౌకరి ఇవ్వాలని కొట్లాడిన కాబట్టి నన్ను కేసీఆర్ జైలుకు తోలిండు తప్ప దొంగతనం కేసులలో పోలే. నేను ఇవాళ ఈ ఓట్ల సాక్షిగా, సర్వేల్ గ్రామ సాక్షిగా నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, నేను జైలుకి వెళ్ళింది గర్వంగా చెప్పుకుంటున్నా. చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తిన్నా, ఆ చిప్ప మీద సాక్షిగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఏ ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రో, ఏ పేదోళ్ళ బతుకులు బాగుపడాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చిందో ఆ పేదోళ్ళ కోసం నిలబడి కొట్లాడతా. ఒక్కసారి కాదు 100 సార్లు జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. నెల రోజులు కాదు, సంవత్సరాల కొద్ది ఒకవేళ జైల్లో ఉండాల్సి, చిప్పకూడి తినాల్సి వచ్చినా పేదోళ్ళ కోసం జైలుకి వెళ్ళడానికి చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి సర్వేల్ గ్రామ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా. ఆయన ఉద్యమంలో తన గలాన్ని ఇప్పిన గద్దరన్న ఈ గ్రామంలో సభ పెట్టిండు. ఆనాడు వేలాది మందిగా ఇక్కడికి వచ్చి ఆనాడు ఉద్యమానికి సంఘీభావం పలికిండు. ఇవాళ మళ్ళొక్కసారి ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చినప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే పైసలు ఇచ్చి ఓట్లు కొనుడే అని రెండు పార్టీలు అనుకొని ఢిల్లీ నుంచి అమిత్ షా వచ్చిండు, గజ్వేల్ నుంచి కేసీఆర్ వచ్చిండు. ఏందయ్య వాళ్ళు చెప్పిందంటే 5,000 కాకపోతే 10,000 ఇస్తాం, 10,000 కాకపోతే 20,000 ఇస్తాం, లేకపోతే 50,000 ఇస్తాం, ఓట్లు కొంటాం, ఇలా మా పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు తప్ప ఆ సన్నాసులు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామనిలే. లేకపోతే రాచకొండ పక్కన ఆనాడు గిరిజనుల కోసం కాంగ్రెస్ పార్టీ 10,000 ఎకరాల పట్టాలు ఇస్తే ఇవాళ పోడు భూములు గుంజుకొని ఆ గిరిజనుల బతుకులు ఆగం చేస్తుండ్రు, వాళ్లకు పట్టాలు ఇస్తామని చెప్పలే. ఇవాళ ఈ సర్వేల్ గ్రామ పంచాయతీ చుట్టూతో ఉన్న గ్రామాలలో ఏ గ్రామానికి రోడ్డు లేదు. నేను అడుగుతున్నా సన్యాసి కేసీఆర్ ను, ఈ గ్రామాలలో రోడ్డు ఎందుకు వేయాలి? చివరికి నువ్వు గెలిపించుకున్న ఎమ్మెల్యే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంతూరు కూడా రోడ్డు దిక్కులేదు. దివానగా ఇవాళ నువ్వు వచ్చి కూచుకుంట్లోడు పాస్వాన్లోడు వచ్చి ఇవాళ ఓట్లు అడుగుతారంట, ఇక్కడ ప్రజలు గెలిపిస్తారంట. ఇవాళ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ ఈ ప్రాంతంలో గుడి అయినా, పడైనా, నీళ్ళ ట్యాంక్ అయినా, రెసిడెన్షియల్ స్కూల్ అయినా ఏదైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది. ఆనాడు గిరిజనులకు మేము భూమి ఇస్తే ఇవాళ కిష్టరాయనపల్లి కానీ, శివన్నగూడెం రిజర్వాయర్ల పేరు మీద వేలాది ఎకరాల మీ భూములు గుంచుకొని మిమ్మల్ని నిర్వాసితులను చేస్తున్నారు. అక్కడ మల్లన్న సాగర్ లో 15-20 లక్షలకు ఇస్తారు అక్కడ రైతులకు, ఈడ మాత్రం 5-6 లక్షలు ఇస్తామంటూ అంత అగ్వ దొరికినమా మేము? ఈ మునుగోడుతోని మాకు బంధం ఉంది. జైపాల్ రెడ్డి గారు కీర్తి శేషులు, జైపాల్ రెడ్డి గారు అమ్మమ్మ ఊరు ఈ ఊరు. ఈ ప్రాంతం నుంచి గొప్ప గొప్ప నాయకులు ఈ ప్రాంతంలో ఓ ధర్మ భిక్షంను నిజాయితీగా పనిచేసినందుకు మీరు గెలిపించారు. ఇవాళ ఈ ప్రాంతంలో ఎవరినైనా అడిగితే మీరు గర్వంగా చెప్పుకుంటారు మా తరఫున ధర్మ భిక్షంను మేము గెలిపించినామని. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీని ఈ ప్రాంతం నుంచి గెలిపించారు మీరు, ఈ ప్రాంతం నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని గెలిపించారు, ఇవాళంతా నిజాయితీ పరులను గెలిపించారు. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు సోదరులు కూడా ఉన్నారు. ఇవాళ పెద్ద పెద్ద నాయకులు ఖమ్మంలో ఉండేటోళ్ళు, కరీంనగర్లో ఉండేటోళ్ళు, ఎక్కడెక్కడో ఉండేటోళ్ళు కారు గుర్తుకు మద్దతు పలుకుతామన్నారు కమ్యూనిస్టు సోదరు. నేను అడుగుతున్న కార్యకర్తల్ని, ఇవాళ 8 ఏళ్లలో సిపిఐ పార్టీని దేవరకొండల కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా రవీంద్ర నాయకుడు భుజాల మీద పోసి గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేను తీసుకుపోయి టీఆర్ఎస్లో కలుపుకొని కమ్యూనిస్టులు లేకుండా కమ్యూనిస్టును దెబ్బతీసాడు. కమ్యూనిస్టులు అడిగితే అపాయింట్మెంట్ ఇస్తలేరని ముఖ్యమంత్రిని అడిగితే ఇంకెక్కడున్నారా కమ్యూనిస్టులు, కాలం చెల్లిపోయినారని అన్నాడు. ఇంత అవమానంగా కమ్యూనిస్టు సోదరులు మాట్లాడి ఇవాళ ఎన్నికలు ఉన్నాయి కదా అని ఎన్నికలలో గెలవడానికి మీ కాళ్ళు పట్టుకుంటే మీరు వాళ్ళని క్షమించవచ్చు కాక కానీ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కేసీఆర్ని క్షమించే సమస్యనే లేదు. వాళ్ళ మనసు ఏందో, వాళ్ళ గుండె సప్పుడేందో నాకు తెలుసు. ఇవాళ కమ్యూనిస్టు మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులు ఎక్కడైనా పోని నాయకుల నిర్ణయాలు ఎట్లనైనా ఉండదు. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీకి ఏమైనా ఎజెండా ఉందా? నేను అడుగుతున్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇస్తామన్నదా బీజేపీ? డిండి ప్రాజెక్టుకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి 5,000 కోట్లు 10,000 కోట్లు ఇస్తామన్నారా? లేకపోతే శివన్నగూడెం కిష్టరాయనపల్లి రిజర్వాయర్లో మునిగిపోయే రైతులకే మనం మేలు చేస్తామన్నారా? లేకపోతే పోడు భూములు పోయిన గిరిజనులకేమన్నా న్యాయం చేస్తామన్నారా? లేదా ఈ సర్వేల్ గ్రామం చుట్టూతో ఉన్న కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు ఏమన్నా బీటీ రోడ్లు వేస్తామన్నారా? ఏమీ లేనప్పుడు వాళ్ళ ధైర్యం ఏంది? ఇవాళ మనల్ని ఓట్లు అడిగే అధికారం వాళ్ళకు ఉన్నదా? మీరు ఆలోచన చేయండి. అందుకే సోదరులారా, ఇవాళ వాళ్ళకు పంచడానికి దోచుకున్న సొమ్ము ఉంది, లేకపోతే వాళ్ళ చేతుల పెత్తనం ఉంది, వాళ్ళ చేతుల అధికారం ఉంది. నేను ఇవాళ సూటిగా అడుగుతున్న భారతీయ జనతా పార్టీని, ఎందుకు ఓటేయాలి మీకు? 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలు చేసినందుక, 50 రూపాయలు ఉన్న డీజిల్ 110 రూపాయలు చేసినందుక, మా అమ్మలక్కలు సాయంత్రం పూట ఈటీవో మాటీవో చూసుకుంటా ఆయనలో దీపం పథకం కింద సిలిండర్ ఇస్తే 400 సిలిండర్ ఉన్నది. इला पदको नूर् रे पदको नूर्दा मरी नागरू नूर् पदको नूर् नरेंद्र मोदी को ओटेना इक अभी अट्ले।